గుడ్ ఈవినింగ్ నమస్కారం ఈరోజు విషయము ఆయుర్వేదము హోమియోపతి ఇంచుమించు ఒక్కటిగా ఉంటాయి అందుకే మీరు ఇలా చెప్తున్నారు కదా అని ఒక ప్రశ్న వేశారు కరెక్ట్ ఆయుర్వేదం అనేది వైద్యానికి మూలము ఆ తర్వాత హోమియోపతి దానికి రిలేటెడ్ ఈ రెండింటికి సమతుల్యం ఉంది ఎలా అంటే అర్జున మదర్ టీచర్ అర్జున కషాయం అశోక రెస్ట అశోక మదర్ టీచర్ ఈ రెండు ఒకే చెట్టు నుండి తయారవుతాయి ఒకే విధంగా ఉంటాయి ఈ విషయాన్ని మైండ్లో గ్రహించండి ప్రయత్నించండి కెమికల్ రియాక్షన్స్ మెటల్ రియాక్షన్స్ హెర్బల్ రియాక్షన్స్ అండ్ కొవ్వులు ఆయిలు మసాజ్ రియాక్షన్స్ ఫిజియోథెరపీ అలాగే వ్యాయామం ఇవన్నీ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఉంటాయి కనుక మీరు అర్థం చేసుకోండి మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది ఆయుర్వేదము ఫస్ట్ వస్తుంది సెకండ్ దానికి రిలేషన్లో హోమియోపతి వస్తుంది ఓకే ఈ విధంగా మనం తీసుకుంటే మీరు వేసిన ప్రశ్నకి మళ్ళీ సమాధానం ఎప్పుడు కూడా మనిషి ఎలా ఉంటాడు మనకి ధనం లేదు బాధపడకండి కానీ మీ ధనము లేనంత మాత్రం 10 మందికి సహాయం చేయలేము అనుకోకూడదు దీనిలో ఎలా ఇప్పుడు మనము దారిలో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు కొంతమంది వచ్చి వాళ్ళని అన్నీ అడిగి మంచినీళ్ళు ఇచ్చి అంబులెన్స్ పిలిచి వాళ్ళు మళ్ళీ అంబులెన్స్లో వెళ్ళినంత వెయిట్ చేస్తారు కారణం ఏంటంటే దాంట్లో తృప్తి ఉంటుంది అలాగే నాకు కూడా తృప్తినిచ్చేది ఇది మాత్రమే కనుక ఎంతోమందికి తెలుసు నేను వైద్యం చేస్తుంటాను ఇంటికి వెళ్తాను వస్తాను కానీ ఎవరి దగ్గర ఇది ఆశించను మీరు ప్రశ్నలోనే నా సమాధానం ఉంది అయితే వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము సహకారం చేద్దాము అన్యాయంగా అధర్మంగా ధనాన్ని ఆర్జించవద్దు ప్లస్ చెడు చేయొద్దు మన వల్ల వీలు కాలేదు చెడు చేయొద్దు మంచి చేద్దాం హృదయాన్ని నిర్మలంగా ఉంచుకుంది దానివలన మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాము మనకి తిన్నది వంట పడుతుంది మన శరీరానికి తగులుతుంది హ్యాపీగా ఉంటాము బీపీ షుగర్లకు దూరంగా ఉంటాము బీపీ షుగర్ దూరంగా ఉంటే నీ చేతిలో కోట్ల రూపాయలు ఉన్నట్టే 10 మందికి సహాయం చేయగలిగినట్టే ఓకే సో ప్రశ్న వేసే ముందు ఆలోచించండి అనుభవించండి మళ్ళీ ప్రశ్న వేయండి కనుక ఆయుర్వేదము హోమియోపతి దగ్గర దగ్గర సంబంధం చాలా ఎక్కువ ఉంది ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను మీకు కావాలంటే చూసుకోవచ్చు ఓకే హ్యావ్ ఎ నైస్ డే